ఏపీ రాజధానిని తరలించే ఆలోచనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు ఇవాళ బంద్ నిర్వహిస్తున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్కు మద్దతిస్తుండటంతో ఆయా గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా వాహనాలు పెట్టిన రైతులు ఆందోళన చేస్తున్నారు. దాంతో ఉదయం నుంచి వాహనాల రాకపోకలు కూడా లేవు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 29 గ్రామాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రజలు నిరసన తెలపాలనుకుంటే శాంతియుతంగా తెలపాలని సూచించారు. అంతేకాని బంద్లో పాల్గొనాలని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని, అలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక అమరావతి బంద్పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఓవర్ టు యూ. అమరావతి రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించిన రైతులు నేడు బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా నిన్న కూడా రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం 29 గ్రామాల్లో కూడా బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు వెలగపూడి గ్రామంలో కనుక తీసుకుంటే కనుక రిలే నిరాహార దీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం మందడం మెయిన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. 29 గ్రామాల్లో కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ 29 గ్రామాల్లో ఎవరు ఆగరు, అంతా ఉధృతంగానే బంద్ ప్రశాంతంగా చేస్తారు. ఆయన అన్నమాట వెనక్కి తీసుకోవాలి, లేదంటే చాలా గందరగోళంగా ఉంటుంది. భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఒక మినిస్టర్ వాదాలో ఉండి ఒకసారికి మూడు సార్లుగా అంటాం అనలేదంటాం, అంటాం అనలేదంటాం, అది కరెక్ట్ కాదు. ఒక సామాన్యుడికి కూడా ఆ మాటలు రావు. అది చాలా జాగ్రత్తగా ఆశిత్తుంచి మాట్లాడాల్సిన అవసరం మినిస్టర్లకు ఉంది కనుక మేము ప్రజలందరం కోరుకుంటున్నాం. అన్యాయం జరగటానికి లేదు. రాజధాని ఇక్కడి నుంచి కదిలించే ప్రసక్తి లేదు. అలాంటి పరిస్థితి వస్తే చాలా ఉధృతంగా ఏర్పడుతుందని కోరుకుంటున్నాం. చెప్పండి, నిన్న మంత్రి గారు పేర్నాని గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండొచ్చు అన్నారు, తప్పించి ఉంటుంది అని అనలేదు. రెండింటికి చాలా తేడా ఉంది అంటున్నారు. దీని మీద ఏదైనా సమాధానం ఒకటే కదా. అదిగాక ఆయన నిన్న రైతులు ఎవరు చేశారు అన్నాడు. రైతులు ఏదో ఆయన ఒకసారి చూస్తే ఇక్కడ రైతులో లేకపోతే రౌడీలు చేశారా అని తెలిసింది. ఆయన మంత్రిగా ఉండి బలితా మంత్రి ఉండి ఆ మాట అనుకోకూడదు. మరి మూడు రాజధానులు చేయడం మాకు చాలా బాధగా ఉంది. భారతదేశంలో 25 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ 20 రాష్ట్రాల్లో ఎక్కడ రెండు కాను మూడు రాజధానులు రాష్ట్రం మన ఇండియాలో ఉందా? ఎక్కడో సౌత్ ఆఫ్రికా వెనకబడి సౌత్ ఆఫ్రికా సంగతి ఆయన చెబుతున్నాడు జగన్ గారు. దీన్ని ఆయన పునఃపరిశీలించి బొత్స ఒకడు, పేర్ని నాని ఒకడు, అనిల్ కుమార్ యాదవ్ ఒకటి, ముగ్గురు మంత్రులు ఆయన తప్పుదో పాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన పునఃపరిశీలించి వాళ్ళ అసలు మా బత్సాన్ని ఇమీడియట్లీ పేరు ఆయన భద్రం చేయాలి మా కోరిక అది. ఇంకోటి ఇక్కడ సెక్రటరేటు, హైకోర్టు, అసెంబ్లీ మొత్తం ఇక్కడే ఉండాలి. మా రైతులు అది అవసరం, మేము ప్రాణ త్యాగమైన చేస్తాం. అది సార్ చెప్పండి, మీ ఏంటి చెప్పండి 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 తర్వాత మాట్లాడతా ఉండండి. ఇప్పుడు ఈ రాజధాని బంద్ విజయవంతం అవుతుంది, రైతులు అందరూ ముందుకొచ్చి జయప్రదం చేస్తారు. పేరుని నాని మాట్లాడేది విడ్డూరంగా ఉన్నది, జనం నమ్మే విధంగా లేదు. ఆయన కమిటీ నివేదిక రాకోకుండా ఈయన ఎందుకు అనౌన్స్ చేయాలి? కడప హైకోర్టు కడపలో నన్ను వైజాగ్లో ఒకటి ఏర్పాటు చేస్తామనేది కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఇట్ట ప్రజలు కోరారని చెప్పి చేయొచ్చు కదా. ముందుగా మీరు కోరండి అని వాళ్ళకి తెలియజేయటమా? మీరు కడపలో అడగండి, కడపాళ్ళు కూడా ముందుకు రండి, వైజాగ్ వాళ్ళు ముందుకు రండి అని వీళ్ళు తెలియజేయటమా? అసెంబ్లీలో కమిటీని వేసినప్పుడు కమిటీ నివేదిక వచ్చేదాకా ఆగాలిగా. ఎందుకు చేయాలి? లోపల అభద్రతా భావం ఉండబట్టే కథను ఆ రకంగా అనౌన్స్ చేసింది. ముందు ప్రకటించిన ముఖ్యమంత్రి చేసిన విషయాలు తర్వాత ముఖ్యమంత్రి నెరవేర్చాలి కదా. పోలీసులు కూడా ఈరోజు ఇక్కడ 144 సెక్షన్ ఉంది, నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువ తిరగడానికి వీలు లేదు అని అంటున్నారు. మరి బంద్ ప్రశాంతంగా జరుగుతున్నారు లేదన్నారు? బంద్ ప్రశాంతంగా చేసుకోమన్నారు. ఏదన్నా మించితే 144 సెక్షన్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారేమో, కానీ బంద్ ప్రశాంతంగానే జరుగుతుంది. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ రైతులుగా కాకుండా ప్రతి ఆధార్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ చూసుకోమనండి. ఆధార్ కార్డు నెంబర్ చూసుకో రైతో కాదో తెలుసుకోమనండి. రైతులుగా కాకుండా ఎవడో వచ్చి ఇక్కడ కూర్చోడానికి అంత పని కాసుకొని రైతు పని లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చుందాము, దీన్ని ఏదో చేద్దామని మీరు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మంత్రి పదవులో ఉండి, మంత్రి హోదాలో ఉండి కూడా ఆ విధంగా రైబిడీల్లాగా మీరు ప్రవర్తించారు. కానీ ఇక్కడ రైతులు ఎప్పుడు అట్లా చేయరు.
సాన్మికంగా పొలం ఇచ్చారు, సక్రమంగా జరిగింది, కానీ ఎవరు బలవంతంగా తీసుకోలేదు, బలవంతంగా జరగలేదు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ రవిడీజంగా ఎవరు చేయట్లా, రవిడీజులు కాదు, ఇక్కడ రవిడీలు కాదు. అంటే మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి నాలు అనడం కరెక్ట్ కాదు. అదే సమయంలో మీరు వచ్చిన రైతులు ఎంతమంది, రోడ్డు మీదకి వచ్చిన రైతులు ఎంతమంది, ఎంతమంది ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని అడుగుతున్నారు. అంటే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా రాలేదంటున్నారు. ఎవరు రాలేదు? అందరూ ఒక ఊళ్ళోనే ఇచ్చారా? ఒక ఊళ్ళోనే ఉన్నారా రైతులందరూ? 29 ఓళ్ళు లేరా? 29 ఓళ్ళు ఒకరోజు ఒక్కసారికి వస్తారా? ఏ ఊరు ఎవరికి బాధ వచ్చిన రోజు వాళ్ళే వస్తారు. మీకులాగా అందరిలాగా ఒకళ్ళు మాట్లాడితే 100 మంది మాట్లాడతానికి ఇక్కడ రారు, అట్లా రారు. రైతు అంటే రైతుగానే ఉంటాడు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటానే ఉంటారు. దీనికోసమే బొడ్డుకు మసి రాసుకొని కూర్చోరు దీని మీద. సార్ మీరు చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి, బంద్ ఎలా జరుగుతుంది? ఇదే సమయంలో రేపటి నుంచి మీ కార్యాచరణ కూడా ఎలా ఉండబోతుందంట? మొన్న ప్రశాంతంగా బంద్ జరుగుతుంది సార్. ఆయన ఎవరో వచ్చి జై విశాఖ ఆంధ్రాన్ని పెట్టి పెట్టాడు. ప్రశాంతంగా అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు? రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఇక్కడికి వచ్చి? దానిపై ఎన్నో విచారణ చేయాలి, మాకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేదాకా మేము పోరాటం జరుగుతూ ఉంటాం. మొత్తం మీద తీసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా ఒకటే విషయం చెబుతున్నారు, రైతులందరూ కూడా చూడొచ్చు మనం, రైతులందరూ కూడా శాంతియుతంగా మందడం మెయిన్ సెంటర్లో కూర్చొని తమ నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా ఇక్కడ కూర్చొని బంద్ కార్యక్రమం ప్రశాంతంగానే జరుగుతుందని వారంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈ రైతులందరూ కూడా ఈరోజు బంద్ కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరుగుతోంది. దీనికి సంబంధించి బంద్ను కొనసాగించడం, బంద్ను అటు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. 29 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో బంద్ ముగిసిన తర్వాత సాయంత్రం మరొకసారి కార్యాచరణ సిద్ధం చేసుకుని కార్యాచరణకు సిద్ధమవుతామని వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.